హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి అలాగే యూట్యూబ్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ అనఫిషియల్ పోల్స్ అన్ని కూడా ఫేక్ ఓటింగ్ అలాగే మాకు యూట్యూబ్ పోల్స్ పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఇది మీరు క్లారిఫై చేస్తారని నేను ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు మనం 10th వీక్ లో ఉన్నాం, ఇప్పటి వరకు టోటల్ గా 9 వీక్స్ కంప్లీట్ అయినాయి. సో ఈ 9 వీక్స్ కూడా టాప్ 1 ప్లేస్ ఎవరున్నారు, డేంజర్ ఎవరున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఇవన్నీ కూడా మనం అనఫిషియల్ పోల్స్ మీద డిపెండ్ అయ్యే మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా మిత్ర 1 వీక్ టాప్ లో, అనిల్ 1 వీక్ టాప్ లో ఉన్నప్పుడు కూడా ఈ ఓటింగ్ కరెక్ట్ అనే నమ్మారు. కానీ ఇప్పుడు అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉంటే మాత్రం చాలా వరకు ఇది ఫేక్ ఓటింగ్ అని అంటున్నారు. సో దీని మీద క్లారిటీ నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇక అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే బిందుకి అఖిల్ కి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ అయితే పెద్దగా లేదు. ఒక 1 or 2 సైడ్స్ లో బిందు అఖిల్ ని క్రాస్ చేయడం కూడా జరిగింది. సో మిత్ర ఒక సైట్ లో అయితే డేంజర్ జోన్ లో కూడా కనిపిస్తూ ఉంది. ఇక అఖిల్ ఓవరాల్ గా చూసుకుంటే 34% తో టాప్ 1 ప్లేస్ లో ఉంటే, సెకండ్ ప్లేస్ లో బిందు 33.5% ఓటింగ్ తో ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శివ 10% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్ లో మిత్ర 7% ఓటింగ్ తో ఉంది. మిత్రాకి చాలా ఓటింగ్ తగ్గుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో అరియానా 6% ఓటింగ్ తో ఉంది. నిన్న 6th ప్లేస్ లో ఉన్న అరియానా ఈ రోజు 5th ప్లేస్ కి రావడం జరిగింది. ఇక అనిల్ 5.5% ఓటింగ్ తో 6th ప్లేస్ లో ఉన్నాడు. అరియానాకి అనిల్ కి పెద్ద ఓటింగ్ లో డిఫరెన్స్ అయితే లేదు. ఇక అశు అయితే 4% ఓటింగ్ తో ఎలిమినేషన్ జోన్ లో ఉంది. ఇక నిన్నటి నుంచి హౌస్ లో జరుగుతున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి బాబా 1 of the contender అయిపోయారు. ఇక ఈ రోజు అయితే అనిల్ 2nd contender నిలవబోతున్నాడు. సో ఎవరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చిందనేది నేను అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.